नमस्ते क्लू टुडे न्यूज़ के स्वागत ना पेर संध्या। दुबक उप एन टीआरएस बीजेपी कुम्मकाय अनी रेवंत रेड्डी चेस्तुन्न आरोपणलपै बीजेपी विकाराबाद जिला उपाध्यक्षुलु केपी राजु मंडिपड्डारु। केपी राजु तो क्लू टुडे न्यूज़ प्रतिनिधि जाक वेंकटेश मुखामुखी चर्चिंचारु। ఈ సందర్భంగా కేపీ రాజు మాట్లాడుతూ దుబ్బక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందన్న సర్వేల సంకేతాలతో టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ బీజేపీపై బురద చల్లుతున్నారని ఆరోపించారు। సమాజాన్ని మంచి మార్గంలో పెట్టాల్సిన నాయకుడు రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు। డబ్బులు పంచుతున్న టిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన బీజేపీ నాయకులపై దాడి చేసి తమపై దాడిగా చిత్రీకరించి సెంటిమెంట్ తో దుబ్బకలో గెలవాలని చూడటం నీచ రాజకీయాలకు నిదర్శనం అంటూ దుబ్బక बीजेपी गेलुपु खायमैपोयिंदन्नारु। दुब्बाक बै एलक्षन्स लो टीआरएस प्रभुत्वं मरियु भारतीय जनता पार्टी कुम्मकय्यारेनी कांग्रेस पार्टी नायकुलु रेवंत रेड्डी गारु आरोपिस्तुन्नारु। दीनिकि संबंधिंचि निजा निजालेंटो मन भारतीय जनता पार्टी मुख्य नायकुलैन केपी राजु गारिनि अडिगि तेलुसुकुंदां। नमस्कारं। मुंदुगा मीडिया मित्रुलकु अदे विधंगा तेलंगाण प्रजलंदरिकी जरगबोये दुब्बाक एलक्षन्स लो भारतीय जनता पार्टी अखंड मेजारिटी तो प्रजलु गेलिपिंचडानिकि सिद्धंगा तरुणंलो इंटेलिजेंस रिपोर्ट गानी अदे विधंगा प्रजलंदरू कूडा इक्कड एंक्वैरी चेसिना कूडा भारतीय जनता पार्टी वैपु प्रजलु उन्नारनि चेप्पि వస్తున్నటువంటి ఒక సర్వేలో దాన్ని చూసి ఓర్వలేనటువంటి ఒక టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు। దానికి ఈ రోజు మీడియాలో మాట్లాడుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్ని తెలిసి కూడా తెలవనట్టు మాట్లాడుతుంటే ప్రజలు బాధపడుతూ ఉంటారు। ఎందుకంటే సమాజం కి మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక వక్త ఆయనే। ఆయనే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారిని టిఆర్ఎస్ తో కుమ్మకయ్యారని చెప్పి బదలాం చేస్తున్నారని చెప్పి ఈ రోజు మీడియాలో చెప్పడం హాస్యాస్పదంగా ఉంది। ఎందుకంటే ఆయనకు తెలివంది కాదు రేవంత్ రెడ్డి గారికి కాబట్టి ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము కాంగ్రెస్ వాళ్ళకి గాని టిఆర్ఎస్ వాళ్ళకి గాని ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి భయంతోని ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా ఉన్నారు। నిన్న జరిగినటువంటి ఒక హైడ్రామా ఏదైతే ఉందో సిద్ధిపేటలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని అక్కడ ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా దుబ్బకలో ఎలక్షన్స్ ప్రచార గడ వైపోయినాక కూడా నిన్న రాత్రి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి ఒక నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏం పని అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం। అదే విధంగా అక్కడ వాళ్ళు డబ్బులు పంచుతుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నందుకు అడ్డుకున్నటువంటి ఒక కార్యకర్తల మీద ఇయాల అధికారం ఉందని చెప్పి వారి మీద కేసులు పెట్టించడం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీని ఈ రోజు రేపు ఓటు ఈ రోజు ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్పడానికి దుబ్బాక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు। ఇప్పుడే మాకు వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి దూసుకుపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం చూస్తా ఉంటే టిఆర్ఎస్ కు మింగుడు పడక అలజడి సృష్టించి అల్లర్లు చేయించాలనే ఒక ఉద్దేశంతోని ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది। కాబట్టి ఈరోజు కేసీఆర్ కూడా చెమటలు పడుతున్నాయి। ఎందుకంటే రేపు శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి అబద్ధాలు మాట్లాడేటటువంటి ఒక గొంతును నులిపేయడానికి మా రగన్న గారు ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి శీతాకాల సమావేశాల్లో టిఆర్ఎస్ మంత్రులను గాని ముఖ్యమంత్రిని గాని నిలదీయనికే ఈరోజు భాజపా నుంచి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ యొక్క గెలుపు రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గానీ
2023లో జరిగేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ఎలక్షన్స్ లో గాని భారతీయ జనతా పార్టీకి విజయం మలుపు తీసుకుపోతారని చెప్పి ఈ దుబ్బాక ఎలక్షన్ నుంచే మేము దాన్ని విజయ రిఫరెండం గా మేము తెలంగాణ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు దుబ్బాక ప్రజలు మార్పు కోరుతూ ఉన్నారు. ఈ వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి ఆ యొక్క దుబ్బాక ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అని చెప్పి ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్లూ టుడే న్యూస్. కెమెరామ్యాన్ సంతోష్తో వెంకటేష్ సైనింగ్ ఆఫ్.